హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. ఇక్కడ మనకి ఇంటర్షెల్లా ద్వారా వచ్చినటువంటి డేటా ఎంట్రీ అసోసియేట్ ఫ్రెషర్ జాబు, పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తున్నాం వర్క్ ఫ్రమ్ హోము, డేటా ఎంట్రీ అసోసియేట్, ఫాస్టెక్ సొల్యూషన్స్ అనేటటువంటి కంపెనీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు వెంటనే అప్లై చేయండి. మనకి శాలరీ కూడా చూసుకుంటే 4 lakh నుంచి 7 lakh పర్ యానం ఇస్తారని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకి స్టార్టింగ్ 33,000 వరకు నుంచి మనకి స్టార్టింగ్ అవుతుందన్నమాట. సో ఈ జాబ్ అనేది రీసెంట్గా పోస్ట్ అయింది, 1 day అవుతుంది. ఈ కంపెనీ ద్వారా డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ చెక్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి రేటింగ్ చూసుకుంటే 4 రేటింగ్తో చాలా జెన్యున్ అయినటువంటి కంపెనీ ఇది. ఈ యొక్క అఫీషియల్ సైట్ ఫాస్టెక్ సొల్యూషన్స్ అఫీషియల్ సైట్ కూడా నేను చెక్ చేశాను. వీళ్ళు సర్వీసెస్ ఏంటంటే సోషల్ మీడియాకు సంబంధించి, ఆన్లైన్ మార్కెటింగ్, ఆఫ్లైన్ మార్కెటింగ్ సంబంధించినటువంటి సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. వీ ఆఫర్ ది నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బిజినెస్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, బిజినెస్ రైటింగ్ రిపోర్ట్స్ అండ్ మెనీ మోర్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి కంపెనీ గురించి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కంపెనీ యొక్క అఫీషియల్ సైట్ అండ్ జాబ్ నోటిఫికేషన్ ఈ రెండింటికి సంబంధించినటువంటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు తెలుసు ఆల్రెడీ నేను జెన్యున్గా ఉన్నటువంటి కంపెనీ యొక్క డీటెయిల్స్ మాత్రమే మన వీడియోలో ఉంటాయని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో 1 by 1 డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, కంపెనీ తాలూకా రేటింగ్ మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఇక కంపెనీ యొక్క అఫీషియల్ సైట్ కూడా మనం ఇక్కడ చూసాము. కంపెనీ ఏ సర్వీసులు ప్రొవైడ్ చేస్తారు, ఏ విధంగా ఉంటుందని, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటి, ఎటువంటి సర్వీసులు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి మనం చూసాము. ఏ విధంగా గ్రోత్ అవుతుంది ఈ కంపెనీలో జాయిన్ అయినట్లయితే అని చెప్పేసి మనకి ఇక్కడ వివరంగా తెలియజేశారు. మీరు ప్రతి కంపెనీ ద్వారా వివరాలు కూడా నేను అందజేస్తున్నాను. మీరు కూడా ఒకసారి కంపెనీ యొక్క అఫీషియల్ సైట్లో ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ మనకి మెయిన్గా వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే, డేటా ఎంట్రీ అసోసియేట్ పార్ట్ టైం కింద చక్కగా చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం ఫాస్టాగ్ సొల్యూషన్స్, ఇది వీటి గురించి కూడా మీకు ఆల్రెడీ నేను అఫీషియల్ సైట్ చూపించడం జరిగింది. ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారో వాళ్ళు అప్లై చేయండి. శాలరీ ప్యాకేజ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మనకి 4 lakh స్టార్టింగ్లో ఇస్తున్నారు. 4 lakh అంటే మనకి 33,000 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 0 to 1 year అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ జాబ్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటంటే 10+2 కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా గ్రాడ్యుయేషన్లో ఏ స్ట్రీమ్లో చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ మెయిన్గా కావాల్సింది ఎంఎస్ ఎక్సెల్లో ఎవరికైతే ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. కీ రెస్పాన్సిబిలిటీ 1 by 1 మనం ఇక్కడ చూద్దాము. వర్క్ అయితే కంప్లీట్గా నేను చూశాను, ఈజీగా ఉంటుందండి. ఎంఎస్ ఎక్సెల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈజీగా ఆడుతూ పాడుతూ చక్కగా రోజుకి 1-3 గంటలు వర్క్ చేసుకుంటే సరిపోతుంది, చక్కగా వర్క్ అనేది కంప్లీట్ చేయవచ్చు. సో ఒక్కొక్క పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఇన్పుట్ అండ్ అప్డేట్ డేటా ఇన్టూ అవర్ డేటా సిస్టమ్స్ అక్యురేట్లీ అండ్ ప్రోమ్ప్ట్లీ. సో వాళ్ళు ఇచ్చినటువంటి డేటా అనేది, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా అనేది వాళ్ళు ఇచ్చినటువంటి డేటా సిస్టమ్స్లో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ అండ్ మెయింటైన్ ది స్ప్రెడ్ షీట్స్ యూజింగ్ ఎంఎస్ ఎక్సెల్ టు ట్రాక్ ఆర్గనైజ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేసి స్ప్రెడ్ షీట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దాంట్లో డేటాబేస్లో మనం ఎంటర్ చేయాలి. పర్ఫామ్ రెగ్యులర్ డేటా క్వాలిటీ చెక్ టు ఐడెంటిఫై అండ్ కరెక్ట్ ఎర్రర్స్. సో క్వాలిటీ చెక్తో ఎటువంటి ఎర్రర్స్ లేకుండా ఈ యొక్క డేటా అనేది రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. అసిస్ట్ విత్ ది డేటా అనలిస్ట్ అండ్ రిపోర్టింగ్ టు సపోర్ట్ డెసిషన్ మేకింగ్ ప్రాసెసెస్. సో వాళ్ళ యొక్క టీం ఉంటారు, వాళ్ళ టీంతో కలిపి మనం కొలాబరేట్ అవుతూ ఈ డేటా అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫాలో కంపెనీ గైడ్లైన్స్ అండ్ ప్రొసీజర్స్ టు సేఫ్ గార్డ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ కంపెనీలో జాయిన్ అయినా సరే కంపెనీ యొక్క పాలసీ
అదేవిధంగా గైడ్లైన్స్ అని మనం పాటిస్తూ కంపెనీ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది కాన్ఫిడెన్స్గా ఉంచాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి కంపెనీలు కూడా మనం చేయాల్సి ఉంటుంది. కంటిన్యూస్లీ సీక్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ డేటా ఎంట్రీ ప్రాసెస్ అండ్ ఎఫిషియన్సీ. సో మీరు కంటిన్యూస్గా చేసినట్లయితే ఇదే విధంగా డేటా ఎంట్రీలో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అదేవిధంగా ఇంకా మంచి ఆపర్చునిటీస్ కూడా మీకు రావడానికి బాగుంటుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇఫ్ యూ ఆర్ థ్రివ్ టు ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎంజాయ్ ది వర్క్ విత్ ది డేటా, దెన్ వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. సో ఎవరైతే నేర్చుకోవాలి, మంచి పీస్ ఎన్విరాన్మెంట్లో ఈ డేటా ఎంట్రీ వర్క్ చేద్దాము అనుకుంటారో వాళ్ళకి మేము ఎప్పుడు కూడాను ముందే ఉంటాము, వాళ్ళకి మంచి ఆఫర్ ఇస్తాము అని చెప్పేసి ఈ ఫాస్ట్టెక్ సొల్యూషన్స్ వాళ్ళు తెలియజేస్తున్నారన్నమాట. సో అలాంటి వాళ్ళు వెంటనే అప్లై చేయండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. స్కిల్స్ మనం చెప్పుకున్నాము, ఎంఎస్ ఎక్సెల్ వస్తే సరిపోతుంది. ఎవరికైతే చక్కగా ఎంఎస్ ఎక్సెల్ వస్తుందో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఎటువంటి డిలే చేయకుండా వెంటనే అప్లై చేయండి. వర్క్ అనేది మనకి 5 డేస్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫాస్ట్టెక్ సొల్యూషన్స్ గురించి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్, ఏఎంసీ, మెయింటెనెన్స్ అండ్ ఆల్ ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మనం ఆల్రెడీ ఇక్కడ అఫీషియల్ సైట్లో మనం చూడటం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు, అంటే పోస్టింగ్ ఇవ్వడం అనేది. అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్, అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి వీళ్ళు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు కూడాను 69 మెంబర్స్కి వీళ్ళు ఆఫర్ లెటర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్స్, మీ నుంచి నేను కోరుకునే రిక్వెస్ట్, మన ఛానల్ని చూడండి. చూసి ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా జాబ్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి మీ సర్కిల్లో, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను ప్రతి వీడియోలో కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాను, ఎందుకంటే జాబ్ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ క్వాలిఫికేషన్, ఈ యొక్క ఉన్నటువంటి ఎంఎస్ ఎక్సెల్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి అప్లై నవ్వు అని చెప్పేసి కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ జాబ్ అనేది ఇంటర్షెల్ల ద్వారా వచ్చింది కాబట్టి మీరు ఇంటర్షెల్లలో ఒకవేళ సైన్అప్ అయితే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఒకవేళ సైన్అప్ కాకపోతే సైన్అప్ టు అప్లై నవ్వు అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. మీ యొక్క గూగుల్ అకౌంట్ ద్వారా, మీ యొక్క జీమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్ 2 ఒకటే కాబట్టి వాటి ద్వారా మీ యొక్క కావాల్సిన ఇన్ఫర్మేషను, మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ సెట్ చేసుకుంటారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చి సైన్అప్ అని చెప్పేసి అంటే మీరు ఇంటర్షెల్లలో మీరు సైన్అప్ అవుతారు. అయిన తర్వాత ఈ డేటా ఎంట్రీ అసోసియేట్ ఫాస్ట్టెక్ సొల్యూషన్స్ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది, వెంటనే మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది. ఈ జాబ్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.